TDLP meeting కొనసాగుతోంది దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్యని అడిగి తెలుసుకుందాం సత్య ఈ మీటింగ్ పై అప్డేట్స్ ఏంటి భవన్ తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష సమావేశం ఆ పార్టీ అధినేత చంద్రబాబు నివాసంలో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది ఈ సమావేశానికి దాదాపు పార్టీకి సంబంధించిన పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలందరూ అదేవిధంగా ఎంపీలు కూడా హాజరైన పరిస్థితి అయితే ఉంది ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చిస్తున్నారు టీడీఎల్పీ శాసనసభ పక్ష నేతను ఎన్నుకోవడంతో పాటు ఉపనేతలను ఎన్నుకోవడం అదేవిధంగా విప్ చీఫ్ విప్ ను కూడా ఎంపిక చేసుకోవడం లాంటి కీలక నిర్ణయాలు ఈ సమావేశంలో తీసుకోబోతున్నారు అయితే పార్టీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు ఏ రెండు సీట్లతో తెలంగాణలో టీఆర్ఎస్ ప్రస్థానం ప్రారంభమైంది ఈ రోజు ముఖ్యమంత్రిగా రెండవసారి కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు కేసీఆర్ తెలుగుదేశం పార్టీకి అటువంటి పరిస్థితి కంటే మెరుగైన పరిస్థితుల్లో మనం ఉన్నాం పార్టీ కేడర్ చాలా బలంగా ఉంది మనం ఓడిపోవడానికి మనం చేసిన పనులు కాదు కారణం అతను వైసీపీ పైన ఉన్న సానుభూతే అతనికి కలిసి వచ్చిందని కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే ఉంది ఇదే సమయంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలో నిలబెట్టడానికి మనం వంతు ప్రయత్నం మనం చేద్దాం ఖచ్చితంగా అని కూడా నేతలను ఉద్దేశించి ఎమ్మెల్యేలను ఎంపీలను ఉద్దేశించి అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేశారు ఇకపైన ఖచ్చితంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పిన పరిస్థితి అయితే ఉంది అయితే టీడీఎల్పీ సమావేశానికంటే ముందు సమావేశం లోపలికి వెళ్లేటప్పుడు ఎవరు బుచ్చి చౌదరి ఎమ్మెల్యే రాజమండ్రి రూరల్ బుచ్చి చౌదరి మాట్లాడుతూ టెక్నాలజీ కొంపుంచిందా నేలవిడి సాగు చూశామా లేదా కుల సమీకరణాలు ఏమైనా దెబ్బతీసే అనే అంశం పైన కూడా చర్చిస్తా ఉన్నారు బట్ ఈ ప్రస్తావన కూడా లోపల వచ్చే అవకాశం కనిపిస్తోంది ఇదే సమయంలో పార్టీ బాగు కోసం కూడా కొంతమంది సూచనలు సలహాలు కూడా ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే చంద్రబాబు మాత్రం నేతలందరికీ ఒకటే మాట చెప్తున్నారు నేతలు ఎవరు అధైర్యపడొద్దు రెండు సీట్లతో ప్రారంభమైన పార్టీ రాష్ట్రంలో రెండవసారి అధికారంలోకి వచ్చింది 23 సీట్లు ఉన్నాయి బలమైన కేడర్ ఉంది అదే సమయంలో ముగ్గురు ఎంపీలు ఢిల్లీ స్థాయిలో పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ మిగతా ఒక మంచి స్థానంలోనే ఉంది కాకపోతే ఈసారికి ఈ ఒక్క ఛాన్స్ అనేది బాగా పనిచేసింది కనుక జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని చేపట్టగలిగారు ఆ ప్రజల్లో ఉన్న సానుభూతి కూడా అతనికి కలిసి వచ్చింది కాబట్టి ఇకపైన ప్రజల్లో ఉంటూ ఖచ్చితంగా పోరాటాలు కొనసాగిద్దామని అధినేత చంద్రబాబు చెప్పిన పరిస్థితి అయితే ఉంది పవన్ రైట్ థ్యాంక్ యూ సత్య ఇవి ఈ బులెటిన్ విశేషాలు.